train to a tour bus. Still the same game, except I'm pulling more sluts, more butts. చెప్పండు. అది ఇవాళ మరి ఛాలెంజ్ ఏం చేద్దాం అనుకుంటున్నాం? ఓన్లీ ఏఆర్ ఎమ్ కన్నా, అంటే మొన్న ఎస్ఎంజి గాని చేసాం, ఇప్పుడు ఏఆర్ఏ కన్నా అంటావా? అంతే కదా, మరి ఇద్దరికి న్యాయం చేయాలిగా. మరి పీక్లో దిగేదామా? మరి ఏఆర్ ఏమో చేసాం, ఎస్ఎంజి చేసాం, మరి ఒకవేళ హెచ్జి ఏమో ఎడుద్దామా? ఎస్జి ఏమో ఎస్ఎంజి చేసాం, ఏఆర్ చేస్తున్నాం కదా, ఇంకొకటి ఉంటుంది కదా గన్ను, అదే షార్ట్ గన్ ఏమో, అది కూడా చేద్దాం. మరి పొద్దున్న ఒకసారి అడుగు, తెలుసుగా ఏం చేస్తాం ఫిస్టే. పండు ఓన్లీ స్నైపర్. సో గైస్ ఏంటి, సో రేపు వచ్చేసి ఓన్లీ స్నైపర్ ఛాలెంజ్ చేద్దాం అనుకున్నాం. సో ఎంతమంది స్నైపర్ ఛాలెంజ్ కావాలో కింద అయితే కామెంట్ చేయండి. సో ఇవాళ వచ్చేసి ఛాలెంజ్ అంటే సో ఏఆర్ ఎమ్ గన్ అనమాట. అండ్ గైస్ ఇంకా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి గైస్. ఇంకొక మన 13K వస్తే మన ఛానల్ రీచ్ అయిపోయింది 100K. ఓన్లీ 13K అంతేనా పండు? ఓన్లీ 13K రావాలన్నమాట. సో కొద్దిగా అంతా అది మీమే డిపెండ్ అయి ఉంది, 13K ఆర్ 14K అంతే. సో కొద్దిగా మీరు సపోర్ట్ చేస్తే మాత్రం అయిపోయింది గైస్. సో కొద్దిగా సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కళ్ళు. ఐ మీన్ ఏం లేదు, జస్ట్ షేర్ చేస్తే చాలు, షేర్ చేస్తే చాలు, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. స్మైల్ చేయండి, స్టార్ట్ చేయండి. పండు ఏఆర్ గారు, నేను ఇక్కడ ఏ డాట్ మీద కొట్టేస్తున్నా ఒక, నేను మర్చిపోయా. ఏఆర్ ఏఆర్ గారు ఆడుంది నాకు ఫస్ట్ యామైనరా. నీకు అందరికింద ఏఆర్ గన్ దొరికిందా? నీకు దొరికింది. అరే నాకు గుప్పండవు గన్ను, ఇదిగో ఏఆర్ గన్. వావ్, ఆడి గన్నే ఉందిరా పండు, కొడుతున్నాడు చూడు. వన్ బై పెట్టిన పండు, మా స్కార్ దొరికేసింది పండు. నాకు కూడా ఇస్తావా? అరే రెండు మొక్కలు అవ్వదంటారా, ఇద్దరు ఖచ్చితంగా ఇద్దరా. అరే మరి నాకురా, నాకు కొడదురా, బాగుదరా. ఐ మీన్ నాకు కూడా గన్ను కావాలరా. లైలాకి బాగా వచ్చింది. ఈ నగరానికి ఏమైంది అని పొనుగడు కూడా ఏమైంది? ఓ వైపు నుంచి మరోవైపు దగ్గు, ఎవరు నోరు మీద పరేంటి పండు? ఏం చేస్తున్నావు పండు, దగ్గు వచ్చేస్తుంది పండు. చెప్పా ఏంటి పండు, దగ్గు వచ్చేస్తుంది, ఏం చేస్తున్నావు? దమ్ము దూలి జరుగు వస్తే దగ్గు వస్తుంది. సో అంటే ఇవాళ నుంచి ఇంకా కార్తీక మాసం అయిపోయినట్టే, సో ఇమిక్త్ వచ్చేసింది అందరికీ. సో ఇంకా చికెన్లు, చికెన్ మటన్ సేవ కొట్టుతారు నాకు అర్థమైపోయింది. కార్తీక మాసం స్పెషల్ బిర్యానీ ఆర నీకు మా ఈ దీపం, కర్పూర దీపం, కార్తీక దీపం కదా, కర్పూర దీపం. పండు వాడు ఫుల్ ఇడ్డు పండు, వాడు సొల్లుగా ఫుల్ ఇడ్డు అంట. సరే సరే కూర్చో 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 నాకు ఇది కాకు తీసుకో. అబ్బో వాడు ఇక్కడ చాలా పెడు పండు. అసలు నువ్వు ఏమనుకున్నా పండు, అయిపోయి అనుకున్నావు నువ్వు అయితే? నేనైతే చచ్చిపోయినా ఇదే కంటడం. అసలు ఎందుకు పండు అంతలా వెళ్ళిపోతావు పెద్ద పుడింగి? పండు పండు వాడు మొత్తం నిట్టువాడు. అరే ఇంకొకడు ఉంటాడు, ఇంకొకడు వాడికి 96 ఆ నిన్ను కొట్టడం ఇంకొకటి ఉంటాడు కదా. సో గైస్ నా పక్కన కొద్దిగా కోల్డ్ సౌండ్ అయ్యి వస్తే సో పట్టించుకోవచ్చు, ఎందుకంటే ప్రకృతి అది. ఎప్పుడంటే ప్రకృతి లేదండి, వీడియో చేయం మేము. మనం ఎప్పుడైనా సరే కొద్దిగా ప్రకృతి కొద్దిగా న్యాచురల్గా నేను చేస్తాం అనమాట. సో ఈ రూమ్లోకి వెళ్ళి కూర్చోడం కాదు, కొద్దిగా ప్రకృతితో. ఏంటంటే ప్రకృతి 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 కదా రదవా ప్రకృతి ప్రకృతి
ఇడే ఉరికిడా రేయ్ ఉన్నాడు రేయ్ ఇంట్లోకరా రూల్ ఉందండి ఒక నిమిషం మీరు ఒక నాకు ఒక నిమిషం టైం వేసే నీ కోల్ని కొద్ది తౌరుతా అటు ఇటు ఈ మరీ ఎక్కువైపోతాయి ఒక్కడు ఉన్నారు పద చేస్తున్నాయి పక్కే ఒడి అమ్మ వీడియో చేస్తాము రావాలంటే పక్కే అమ్మ కొద్ది దూరం నమ్మ వీడియో చేసుకుంటున్నాం కొద్ది దూరం నిండి పండు ప్రకృతిని అలా అంటున్నావు కొద్ది దూరం నమ్మ వీడియో చేసుకుంటున్నావు అని చెప్పాను పండు దానికి ప్రకృతిని ఆస్వాదించాలి సార్ దారా నేను వచ్చి ఆస్వాదించు దొరకని రాకుండా ఒడి మొత్తం రాస్తాను బాగా ఆస్వాదిద్దు కానీ అప్పుడు నువ్వు ఇంకా ఇచ్చి కాటు రాసుకోవాలి ఇంకా అన్నిటికి ఒకడమ్మ ఎల్ షేప్ లోకి వస్తాను ఒకడమ్మ డబ్బడోలో ఉన్నాడు పండు పండు వచ్చాను వెనకొచ్చు గులువాలి చెప్పాను ఒక్కటే బుల్లెట్ బాబాయ్కి ఏ పోనీ కూడా ఎవరికి చూడు లైక్ స్వామిని ఎలా ఇచ్చు పండు నాకు అసలు ఏ రమ్మ ఇంట్లో లేదు పండు ఇవి పండు చాలా పండు ఇంకా అలాడించుకుంటా చిన్న ఇదన్నా పర్లేదు ఎవరికైతే M4A1 ఇష్టం ఉందో సో వాళ్ళందరూ హ్యాష్ ట్యాగ్ ఇన్ ద కామెంట్ హ్యాష్ ట్యాగ్ M4A1 ఇన్ ద కామెంట్ దిస్ ఇస్ నాట్ లైవ్ గైస్ అంతే గైస్ నేను కింద చాడడం లేదు ఐ మీన్ కామెంట్ అన్న నెక్స్ట్ టైం నాకు కొద్దిగా ఎలిగింది వీడు పక్క ఎలాగేస్తా అని చెప్పేసి నాకు ఎలిగింది అందుకే నేను ముందే ఐ మీన్ చెప్పేసినాను మీకు అంటే పండు నువ్వు యాక్టివ్గా ఉన్నావు అని చెప్పేసి ట్రై చేస్తున్న పండు టెస్ట్ చేస్తున్నా టెస్ట్ సో గైస్ ఈ రోజు ఛాలెంజ్ వచ్చేసి ఏంటంటే ఇది గైస్ బట్ అది గైస్ ఈజ్వల్ ఇది గైస్ అన్నట్టు అందులో చెప్పేది ఏంటిది పండు పాతప్పుడు అందరు పోయేట్టు సో ఓకే గైస్ ఇంకా ఈరోజు ఆగుదా పండు ఇప్పుడు సరిగ్గా మాట్లాడు అవన్నీ ఇప్పుడు కాదు పండు అవన్నీ ఒక టైం వస్తాను మన ఆటలు కూడా అప్పుడు చేద్దాం అవన్నీ అడ్మిండి ఆగొద్దా గ్రోజా ఉంది సార్ గ్రోజా అవి డ్రాప్ కా పాస్ గ్రోజా హే భాయి లేలో క్యా భాయి మీకు సమజన జాతి ఔర్ ఎక్ బార్ బోలో బార్ బార్ మే హోతా హే జార్ జార్ మే ఆతా హే भाई आपका हिंदी आता 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 ओ भाई अच्छा आता थोड़ा थोड़ा अच्छा अच्छा आता एक बार बोला ना हिंदी पे हिंदी पे क्या बोला हाँ क्या बोला कर क्या बोलते क्या बोल भाई हिंदी में क्या बोलते भाई हाँ क्या बोलते बोल पंडू हाँ एमजी पंडू मॉर्निंग मॉर्निंग ఎంజీ గారు అది జిఎం సారీ నేను మర్చిపోతున్నా పండు బాబాయ్ నువ్వు మర్చిపోలేదు చిల్లే
థ్యాంక్స్ పండు గుర్తు చేసినందుకు. జిఎం పండు పండు కనిపెట్టేసా ఎనిమిది ఎరా కొట్ట ముందు ఆయన కొట్టేసాను మా డౌన్ అయిపోయాడు అంతా అయిపోయాక వచ్చి అంటవా పొండుగాడు ఎనిమిది కనుకున్న సందర్భంగా పొండుగాడికి ఒక ఏ రామ ప్యాకెట్ గిఫ్ట్ చప్పట్లు ఇంకేం చేస్తాం ఎవడు పొండాడు వచ్చేసి వెనకాల నువ్వు మాకున్నా చూసుకోడు ఇంకాడు నీ ఒక్కనే ఇంకాడికి నువ్వు కనబడలేదు ఆడికి చూసుకున్నావు చుట్టూరు చూసుకుంటారా ఎందుకు వచ్చాడు చూస్తారు ముందు ఒకని కొడుతున్నానంటే వాడు ఇంకా ఎంతమంది వెళ్తున్నారో వాడితో పాటు ఎవరు వెళ్తున్నారు చూసుకుని అప్పుడు వాడిని కొట్టుకుని ఒక ప్లాన్ వేసుకుని ఒక పద్ధతి ఒక స్కెచ్ గీసుకుని మీరు కొట్టి ఒకసారి బండి అప్పుడు నాకు బండి ఎక్కితే ఉండదు బండి కాల్చి నువ్వు తిని నేను ఎక్కితే బండి తోలుతా సొల్లుగా వీరా ఓన్లీ బైక్ బైక్ ఛాలెంజ్ అబ్బా అవరే వద్దరా పోండి హెడ్లు తెలతే దాబండి బండి ఎక్కి నువ్వు అయిపోయిందా చెట్టు చెట్టే ఉంది చెట్టుని గుద్దాం అంతే మినిమం ఉంటది మళ్ళా స్వామి డైనో అంటే డైలాగ్ వేసా ఎందుకున్నావు అంటే దాన్ని గుద్దుదాం అనుకున్నాను చెట్టు ఎగిరిపోతాం కనుక చెట్టు ఎగరలేదు అదే మ్యాజిక్ అవునా ఏం చేయలేం కొన్ని కొన్నిసార్లు అట్లా ఏ పండు ఇక్కడ ఇంద్ర అంశం ఉంది పండు మనం దెబ్బ వేస్తే బుల్లెట్లు దెబ్బేద్దామా గన్ దెబ్బేద్దామా బుల్లెట్లు దెబ్బేద్దాం ఓకేదా ఎక్కడ వదిలేదాం తాగింది పండు డ్రంక్ అండ్ డ్రైవ్ అరే పండు ఎలా 4 మెంబర్స్ ఆఫ్ బై సాబ్ అంటే ఛాలెంజ్ సక్సెస్ఫుల్లీ టోటల్లీ వెంట్ రాంగ్ ఏమో లాస్ట్ మీ హెడ్ పడితే నేను ఉన్నాను కదా ఓన్లీ హెడ్ షాట్స్ కొడతాం తెలుసు కదా అందు కదా ఇందా డౌన్ అయిపోయావు పని మాల గుంట్లోకి వెళ్ళిపోయి డౌన్ అయిపోయావు ఫుల్ హెడ్ అబ్బా పండు ఫుల్ లిడ్ ఇంకేం చేస్తా పండు వచ్చి రివైవ్ పండు వాడు లిడ్ పండు వాడు పండు రా పండు ఎంసా నేను ఓడియా చూసుకోడమ్మ చుట్టూరు ధరారా మళ్ళీ నాకు కాదు నాకు గ్లోవాలు పడతలేదు చేతిలోంచి నా గ్లోవాలే లేదు చిన్న రాజన్న ఫుల్ లిడ్లరా లిడ్లు బిస్కెట్లు జామ పళ్ళు అట్టిపళ్ళు పండు పండు అట్లాగే ఉండు మరి చిన్న చిన్న రాజన్ని చిన్న టోటల్ వెంటరా అందరూ చిన్న రాజన్ని చిన్ని విన్నా ముందున్నాడా పండు నేను చెప్పానా పక్క టోటల్లీ వెంట రాంగ్ అవుద్ది పండు అని చెప్పేసి నీ వల్ల కేవలం నీ వల్ల మినిమం ఉంటది మళ్ళా స్వామి అని చెప్పి పక్క జరుగుద్ది పండు నువ్వేమన్నావు బుయా కొట్టేస్తావు అన్నావు నేనన్నా బుయా కొట్టలేం పండు అన్నా ఒకసారి తలుచుకుంటే గుండు పద్దలేపోతుంది అది కాదు పోనీ ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే సో నేను కావాలని చెప్పేసి కొట్టలేదు నేను ముందే వాడికి కొంత ఒప్పుకోలేసావు మళ్ళీ నేను బుయా కొట్టేస్తే నువ్వు ఎక్కడ విన్ అయిపోతావు అని చెప్పేసి లేదా ముందే వాడిని కొట్టేమన్నా చూసావు అప్పుడు వాడికి 100 మొత్తం దిగిపోయింది నాకు బ్లడ్ ఒక బుల్లెట్ అడిగప్పుడు మళ్ళీ అంటావు కదా చూసావా మినిమం ఉంటుంది అంటావు నువ్వు
స్టన్నింగ్ పండు పండు చిన్ని మరి ఇంకేం మరి పండు మరి నువ్వైతే ఓడిపోయావు మా ఛాలెంజ్ పరంగా నువ్వు ఓడిపోయావు మాట పరంగా ఓడిపోయావు అవును ఏదో పర్లేదు వినేయను ఛాలెంజ్ పరంగా వినవలేదు సో మా వాళ్ళకి చెప్తావు నువ్వు మరి సో గైస్ మళ్ళా మంచి పెడుతూ ముందు ఉంటామంటే నేను సెలవు టాటా బాబాయ్ సో గైస్ ఇక్కడ యాక్ట్ చూడండి సో నిజంగా టోటల్లీ వెంట రాంగ్ అయిపోయింది అట్లా పక్కకున్నాడని చెప్పేసి అనుకోలేదు కొట్టేసాడు దొంగ నా కొడుకు సో ఇంకందరికీ బాబాయ్ రేపు పొద్దున్న మాత్రం సో చెప్పాం కదా ఛాలెంజ్ సో స్నైపర్ అంటే స్నైపర్ ఛాలెంజ్ కావాలి స్నైపర్ ఛాలెంజ్ కింద అయితే కామెంట్ పెట్టండి సో చేద్దాం ఎందుకంటే మనకి స్నైపర్ అంత బాగా రాదు కానీ పొడిగాడికి వచ్చానమాట సో అది మ్యాజిక్ సో ఓకే గైస్ ఇంకా అందరికీ బాబాయ్ బాయ్.